కథావాణికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చల్పతిరావుని. ఈరోజు నేను మీకు గుడ్డ సంచి అనే కథను వినిపించబోతున్నాను. శీర్షిక మీది, కథ నాది అంటూ నేను విజయవంతంగా నిర్వహిస్తున్న కథల ప్రజెంటేషన్లో ఈనాటి ఈ కథ 7వది. ఈ టైటిల్ని ఇచ్చిన వారు బెంగళూరు నుంచి శ్రీమతి కొఠారు పద్మావతి గారు. పైకి చూడటానికి చాలా మామూలుగా కనిపించే ఈ కథ పేరులో ఆలోచించిన కొద్దీ చాలా ఆంతర్యమే ఉన్నట్టు నాకు అనిపించింది. ప్రయోజనాత్మకమైన, సందేశాత్మకమైన ఈ శీర్షికను ఇచ్చిన పద్మావతి గారికి ముందుగా అభినందనలు చెబుతూ కథను ప్రారంభిస్తున్నాను. కథ పేరు గుడ్డ సంచి. కాలేజీకి టైం అవుతోందని చకచకా తయారవుతున్నాను. చకచకా తయారవుతున్నానని అనుకుంటున్నాను అంతే, కానీ అలా ఏం తయారవ్వటం లేదు. బయటికి వెళ్తున్నప్పుడు, అందులోనూ కాలేజీకి వెళ్తున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా తయారవుతానేమో, అందుకే అదొక పట్టాన తెమల్దు. 22 ఏళ్ల అందమైన మిడిసిపడే వయసున్న ఆడపిల్లనేమో నాకు అధునాతనంగా ఎదుటివాడు స్మాష్ అయ్యేలా రెడీ అవటం అంటే ఇష్టం. షిఫాన్ క్లాత్ మీద లైట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న రెడ్ కలర్ షల్వార్ షర్ట్ వేసుకున్నాను. పచ్చగా ఉండే నా బాడీ కాంప్లెక్షన్కి డార్క్ కలర్స్ బాగా నప్పుతాయి కనుక అవే ఇష్టపడతాను. దోసగిందంత టిక్లీ పొట్టు, కళ్లకు కాటుకా పెట్టుకొని, ఐబ్రోస్ని పెన్సిల్తో దిద్దుకొని, లైట్గా డ్రెస్ మ్యాచింగ్ లిప్స్టిక్ పెట్టుకొని, అందంగా కట్ చేసి బ్లాక్ అండ్ బ్రౌన్ షేడ్లో డై చేసిన జుట్టుకు చిన్న బటర్ఫ్లై క్లిప్ పెట్టుకొని, హై హీల్స్ వేసుకుని, పొడగాటి హ్యాండ్ బ్యాగ్ని భుజానికి తగిలించుకొని బయలుదేరాను. నేను ఎన్వైర్న్మెంటల్ సబ్జెక్ట్ మీద మినీ ప్రాజెక్ట్ చేస్తున్నాను. నాతో పాటు మరో అబ్బాయి ప్రశాంత్ కూడా అదే సబ్జెక్ట్ మీద చేస్తున్నాడు. వాడొక పప్పు శుద్ధ కనుక వాడు నాకు అసలు పోటీ కానే కాదు. ఆ ప్రాజెక్టుకి సంబంధించినవే పేపర్లు, పుస్తకాలు ఉంటాయి నా దగ్గర. అందుకే పెద్ద సైజు పొడగాటి బ్యాగు భుజానికి తగిలించుకొని వెళ్తాను. అలాంటి బ్యాగులు నా దగ్గర చాలా ఉన్నాయి. ఏ డ్రెస్కి ఆ మ్యాచింగ్ బ్యాగ్ పట్టుకెళ్తాను. ఆ రోజు నేను పట్టుకెళ్తున్న ఆ బ్యాగ్ని డాడీ బాంబే నుంచి నాకు గిఫ్ట్గా తెచ్చారు. ఎవరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నా నా కోసం ఏవేవో గిఫ్ట్స్ తెస్తూనే ఉంటారు. మా పెద్దక్క అమెరికాలో ఉంటుంది. తను వచ్చినప్పుడల్లా నాకు ఇష్టమని చిన్నవి, పెద్దవి ఎన్ని హ్యాండ్ బ్యాగులు తెస్తుందో. నా దగ్గర కాస్మెటిక్స్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ప్యూర్ బ్రాండెడ్ లెదర్ బ్యాగులు కలెక్షన్ బాగానే ఉంటాయి. అందుకే అవన్నీ చూసి మా ఫ్రెండ్స్ కుళ్ళుకుంటూ ఉంటారు. లావణ్య, కాలేజీకి టైం అవుతోంది, ఇంకా రెడీ కాలేదా అని కేకేసింది మమ్మీ కిచెన్లో నుంచి. అయింది, షూ కూడా వేసుకున్నా, వెళ్తున్నా మమ్మీ, బాయ్ అంటూ బయటికి వచ్చి స్కూటీ తీశాను. జాగ్రత్త అంది మమ్మీ వెనక నుంచి. అలాగే మమ్మీ అని సమాధానం చెప్పి 2-వీలర్ వేగంగా నడుపుతూ రోడ్డు మీదకి వచ్చాను. పార్కింగ్ ప్లేస్లో బండి పార్క్ చేస్తుండగా అక్కడే కొంత దూరంలో నిల్చుని ఎవరితోనో మాట్లాడుతున్న ప్రశాంత్ కనిపించాడు. అబ్బా అనుకున్నాను తల పక్కకు తిప్పి మనసులోనే. ఆ ప్రశాంతం చూస్తే నాకు మహాచిరాకు. ఆ డ్రెస్సింగు, ఆ మనిషి వాలకం అబ్బో భరించలేను. పక్క పాపడి తీసి క్రాఫ్ దువ్వుతాడు. కాటన్ పైజామా లాల్చి వేసుకుంటాడు. అన్నిటినీ మించి ఆ కుడి భుజాన ఇంత పొడుగున వెళ్లాడే ఆ గుడ్డ సంచి. అతన్ని చూస్తుంటే కాలేజీ స్టూడెంట్లా ఉండడు, పల్లెటూరి బైతులా ఉంటాడు. ప్రాజెక్ట్ పేపర్స్ పెట్టుకోవటానికి ఆ పొడగాటి గుడ్డ సంచి తప్ప మరో బ్యాగే దొరకలేదా ఈ ప్రశాంత్కి? యువకుడై ఉండి ప్యాంటు షర్టు వేసుకోకుండా ఆ కాటన్ కుర్తా పైజామా ఏంటి అసహ్యంగా అనుకున్నాను ముఖం చెట్లిస్తూ. ప్రశాంత్ నా వైపే చూస్తుండటం గమనించి స్టైల్గా వెహికల్ హ్యాండిల్ నుంచి బ్యాగ్ తీసి భుజానికి తగిలించుకొని అటువైపు నడిచాను. హలో లావణ్య అంటూ నవ్వుతూ నాకు అభిముఖంగా వచ్చాడు ప్రశాంత్. ఎంతవరకు వచ్చింది ప్రాజెక్ట్ వర్క్ అని అడిగాడు. నడుస్తోంది అన్నాను. ఒకసారి మనిద్దరం కలిసి కూర్చొని ప్రాజెక్టు గురించి డిస్కస్ చేసుకుందామా
ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ప్రాజెక్టు స్టాండర్డ్ పెరిగే అవకాశం ఉంటుంది అన్నాడు. ఆ మాటలు నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ప్రశాంత్ను చూస్తేనే ఎవరైనా ఇట్టే చెప్పేయచ్చు, అతను ఓ చలివిడి ముద్ద టైపు అని. నా ఐడియాస్ని, నా ప్లాన్ ఆఫ్ వర్క్ని కాపీ కొట్టడానికి మనం మీట్ అవుదామని అంటున్నాడు. దానికి నేను ఛాన్స్ ఇస్తే నాకు రావాల్సిన క్రెడిట్ తనకు దక్కుతుంది అని ఆలోచించాను. అందుకే, లేదు ప్రశాంత్, నేను చాలా బిజీగా ఉన్నాను, నీకు టైం ఇవ్వలేను, ఈరోజు నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి అంటూ అతని సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా చకచక కాలేజీ లోపలికి వెళ్ళిపోయాను. ఆ రోజు ఊరి నుంచి మా మామయ్య వచ్చాడు. ఆయన్ని చూడగానే ఆ వాలకం నాకు చిరాకు అనిపించింది. మామయ్య గడకర్రలా ఇంత పొడుగునుంటాడు. ఆ పొడుగుకి తగ్గట్టు కుడి భుజం మీద పొడగాటి గుడ్డ సంచి వేలాడుతూ ఉంటుంది. ఇస్త్రీ లేక ముడతలు పడిన కాటన్ చొక్కా, ఆ చొక్కా జేబులో ఒక పెన్ను, జునపాల జుట్టు, భూతద్దం లాంటి కళ్ళజోడు, ఆ కళ్ళజోడు ఫ్రేమ్లో నుంచి చూసే పైచూపులు, ఆ వేషానికి తగ్గట్టు తెగ వాగుడు. వస్తూనే, ఏమే లావణ్య, ఎలా ఉన్నావు, చదువు ఎలా సాగుతోంది, ఇంతకు పెళ్లి సంగతేంటి, నీ పెళ్లిలో నేను పాలగం పెట్టడానికి ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి అన్నాడు నవ్వుతూ. ఆ మాటలు, ఆ నవ్వు అంటే నాకు చిరాకు. నీట్గా హూందాగా డ్రెస్ చేసుకోవాలన్న సెన్స్ లేని వాళ్ళని చూస్తుంటే నాకెందుకో గిట్టదు. మనిషి మోటు, మాట మోటు మామయ్యది. అమ్మకు మాత్రం మామయ్యను చూడగానే కళ్ళు విప్పారాయి. పెదవుల మీద సంతోషంతో కూడిన చిరునవ్వు. మామయ్య ఎప్పుడు కనిపించినా డాడీ ఆయన మీద జోకులు వేస్తూ సరదాగా మాట్లాడతాడు. ఏం బామ్మర్ది, ఎలా ఉన్నావు, కొండవీటి చాంతాళ్ళ భుజం మీద వేళ్లాడుతున్న ఆ పొడుగు గుడ్డ సంచిలో ఏమున్నాయేంటి, నా కోసం ఏం తెచ్చావు మీ ఊరి నుంచి అని అడిగారు నవ్వుతూ. కవితలు బావా, నేను కొత్తగా రాసిన కవితలు, అక్కయ్య మీద నీ మీద కూడా రాశాను, వింటావా వినిపిస్తాను అన్నాడు మామయ్య. ఇప్పుడా, వద్దులే, ఇప్పుడే టిఫిన్ తిన్నాను అన్నాడు డాడీ మర్మగర్భంగా. తినంగానే పడుకోకూడదు బావా, నా కవితలు తూగు కవితలు, వింటుంటే నీకు ఇట్టే నిద్ర పట్టేస్తుంది అన్నాడు మామయ్య డాడీ మాటల్లోని అంతరార్థం అర్థం కాక. ఈసారి మామయ్య గాలి నా మీద మళ్ళింది. ఏమే మేనగోళ్ళ, నీ మీద కవితలు రాయలేదని ఫీల్ అవుతున్నావా, నీ పెళ్లిరోజు పంచరత్నాలు బ్రహ్మాండంగా రాస్తాను, పెళ్లివాళ్ళు అదిరిపడేలా, అందాక వెయిట్ చెయ్యి అన్నాడు. వద్దులే మామయ్య, నాకు అసలే తెలుగు సరిగా అర్థం కాదు అని నేను అంటున్నా వినిపించుకోకుండా ఆ పొడగాటి గుడ్డ సంచిలో నుంచి ఏవో పేపర్లు బయటికి తీశాడు. నేను వెంటనే లేచి లోపలికి వెళ్ళిపోబోయాను. ఆ గుడ్డ సంచి ఏంట్రా బామ్మర్ది, మంచి లెదర్ బ్యాగ్ ఒకటి కొనుక్కోక అన్నాడు డాడీ. మామయ్య ఏం సమాధానం చెప్తాడోనని ఒక నిమిషం ఆగాను. దీనికేమైంది బావా, బ్రహ్మాండంగా ఉంటేను, మొన్ననే ఓ 4 గజాల సైన్ పట్టుకొని పట్టుకెళ్ళి మీ చెల్లాయికి ఇస్తే చిన్నవి పెద్దవి 4 సంచులు మిషన్ మీద కుట్టింది. చీప్ అండ్ బెస్ట్, తోలు సంచులు కొంటే 100లు 1000లు. అయినా అవి ఎందుకు దండగా, పనే పోవటం కావాలి మనకు. మా చిన్నప్పుడు మా అమ్మ ఒక తాను బట్ట కొని మా అన్నదమ్ములందరికీ అదే బట్ట అదే రంగుతో వరుసగా చొక్కాలు కుట్టించేది. ఎక్కడికి ప్రయాణం అయి వెళ్ళినా గుడ్డ సంచిలోనే 2 చీరలు రెవుకలు పెట్టుకునేది. ఇవైతేనే తేలిగ్గా ఉంటాయి ప్రయాణంలో అనేది. మా ఊళ్ళో ఒక పేద బ్రాహ్మడు శ్రీరామ అని ప్రింట్ చేసి ఉన్న పసుపు రంగు పల్చటి గుడ్డ సంచిని పట్టుకొని వచ్చి గుమ్మ ముందు నిల్చొని, మాతా భిక్షాందేహి అని వారానికి ఒకసారి వచ్చి భిక్ష అడిగేవాడు. అందులో నూనె, కుంకుమ, పసుపు మరకలతో ఉన్న పాత పంచాంగం ఒకటి ఉండేది. తిదివార నక్షత్రాలను అడిగిన వాళ్లకు చెప్పేవాడు. అమ్మ ఆయన్ని చూడగానే దోసిల నిండుగా బియ్యం తెచ్చి ఆయన సంచిలో పోసేది. ఒకరోజు, శాస్త్రిగారు, ఆ సంచి బాగా పాతదైపోయింది, చిలుకులు పట్టాయంటే బియ్యం కింద పోతాయి, మీకోసమని
పచ్చరంగు నేతపట్ట కొనుక్కొచ్చి మిషన్ మీద రెండు సంచులు కుట్టాను. ఎర్రరంగుతో రెండు పక్కల స్వస్తిక్ వేసి ఓం అని రాసి శ్రీరామ అని కూడా రాశాను, అంది అమ్మ రెండు సంచులు ఆ బ్రాహ్మడికి అందిస్తూ. దాంతో ఆ పేద బ్రాహ్మడి బోసినోరు ఆనందంతో విచ్చుకొని నవ్వింది. నీకు ఎంత ఓపిక శ్రద్ధ మహాలక్ష్మమ్మ, బ్రాహ్మడంటే ఎంత గౌరవం అని తెగ ఆనందపడిపోతూ ఆ సంచుల్ని అటుతిప్పి ఇటుతిప్పి చూసుకొని, చాలా సంతోషమమ్మా, ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు అంటూ చేతికర్ర పోటుతో భారంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అన్నాడు మావయ్య. ఆ మాటలు ఆసక్తిగా అనిపించటంతో వెళ్ళబోయిన దాన్నల్లా మళ్ళీ వెనక్కు వచ్చి అక్కడే కూర్చున్నాను. అవును, అత్తయ్య గారిది దొడ్డ మనసు, నాకు తెలీదా అన్నాడు డాడీ. తల్లి ప్రసక్తి రాగానే చేతిలో గరిటతో సహా హాల్లోకి వచ్చింది మమ్మీ. అమ్మకు చేతి పనులంటే మహా ఆసక్తిరా, ఏంటేంటో మిషన్ మీద కుట్టి వాటికి ఏవేవో అలంకరణలు చేసి ఇంటికొచ్చిన వాళ్ళందరికీ బహుమతిగా ఇచ్చేది అంది అమ్మ. ఆ బ్రాహ్మడు ఆ రోజు ఆ సంచులు తీసుకుని వెళ్తుంటే అమ్మ ఏమందో తెలుసా అక్క, పాపం పేద బ్రాహ్మడు పాతదైపోయి చిరుగులు పట్టడానికి సిద్ధంగా ఉన్న ఆ పాత నాసిరకం గుడ్డ సంచినే ఎప్పటినుంచో పట్టుకొని తిరుగుతున్నాడు. అందుకే నా చేతిలో పనే కదా అని అలా కొత్త సంచులు కుట్టి ఇచ్చాను అంది. తమ్ముడు నీకు గుర్తుందారా, మాకు గౌన్లు, మీకు చొక్కాలు, ఇంట్లో వాడటానికి చిన్న పెద్ద సంచులు కుట్టాక అరచేయంత గుడ్డ ముక్క మిగిలినా వృధా పోనివ్వకుండా దాంతో బుల్లి బుల్లి సంచులు కుట్టి గుడికెళ్ళినప్పుడు అందులో చిల్లర డబ్బులు కానుక కోసమని వేసుకొని రొంటిలో దోపుకునేది. ఈ గుడ్డ సంచులు హాయిగా ఉంటాయి ఎక్కడికెళ్ళినా. రొంటిలో దోపుకున్నా చెమటను పీల్చేస్తూ చర్మానికి ఒరిపిడి తగలకుండా మెత్తగా ఉంటాయి అనేది అటూ ఇటూ తిప్పి చూసుకుంటూ. మీ అమ్మ ఇంట్లోనే ఒక చేనేత కుటీర పరిశ్రమ లాంటిది పెట్టి ఉంటే బాగుండేది. సంచులు, చిల్లర కోసమని బుల్లి సంచులో చేతి రుమాళ్ళు, ద్వారబంధాలకు పరదాలు కుట్టి వ్యాపారం చేసి ఉంటే బోలే డబ్బులు వచ్చేవి అన్నారు డాడీ. అమ్మ వ్యాపారం చేస్తే అన్నీ నష్టాలే తప్ప లాభాలు వచ్చి ఉండేవి కావులేండి బావుగారు. ఎందుకంటే అమ్మకు వస్త్రదానం మీద ఉన్న ఇంట్రెస్ట్ వస్త్ర వ్యాపారం మీద లేదు అన్నాడు మావయ్య నవ్వుతూ. ఆమె ఎలాంటి మనిషో తెలియాలంటే ఆమె మీద నేను రాసిన కవితల్ని మీరు విని తీరాల్సిందే బావుగారు. అక్క, నీ మీద మా పెద్దక్క అంటూ ఓ కవిత రాశానే. బావ నా మీద విసిరే చెణుకులను ప్రస్తావిస్తూ బావ మీద కూడా ఓ బ్రహ్మాండమైన కవితను కామెడీగా రాశాను అన్నాడు మావయ్య. కవితలు అనగానే నాకు ఏవేవో కామెడీ సీన్లు గుర్తుకొచ్చాయి. ఏదో సినిమాలో శ్రీలక్ష్మి కవితలను తవికలు అంటూ, నేను కవయిత్రిని కాదన్న వాణ్ణి కత్తితో పొడుస్తా అంటూ ఓ పత్రికా ఆఫీస్కెళ్ళి తన కవితలను ఎడిటర్కి వినిపిస్తూ పత్రికలో ప్రచురించమని చంపుకు తింటూ ఉంటుంది. మరో సినిమాలో సుత్తి వీరభద్రరావు, ఆకాశం తెల్లగా ఎందుకుంటుంది, నల్లగా ఉంటే బాగుండదు కనుక అంటూ తెగ నవ్వించేస్తాడు. తనికెళ్ల భరిణి చెల్లికి మళ్ళీ పెళ్ళి అంటూ ఓ కవిత చదివి అందరినీ కడుపుబ్బ నవ్విస్తాడు. అవన్నీ గుర్తుకొస్తుంటే మా మావయ్యలోనూ నాకొక కామెడీ కవి కనిపించాడు. కవులందరూ భుజాన వేలాడే గుడ్డ సంచిలో కవితలు మోస్తూ దారిన కనపడ్డ వాళ్ళందరినీ బలవంతాన పట్టి ఆపి కవితలతో ఎందుకు నెత్తిన సుత్తి వేస్తారో నాకు అర్థం కాదు. ఈ మధ్య పేపర్ల మీద కవితలు రాయకుండా మనుషుల మీద కవితలు రాస్తున్నావా బావమరిది, ఏది రెండు తీసి వినిపించు అన్నాడు డాడీ. ఇప్పుడు ఆ కవితలు బయటకు తీయకు, ఇప్పుడు అవన్నీ చదవటం మొదలుపెట్టావంటే ఒక పట్టాన్ని తెమలక భోజనాలు లేట్ అవుతాయి, సాయంత్రం పెడదాంలే నీ కవితాగానం ప్రోగ్రాం అంది మమ్మీ. దాంతో డాడీతో పాటు మావయ్య కూడా నవ్వాడు. నిజం చెప్పాలంటే అప్పటిదాకా మావయ్య మీద రుసరుసలాడిన నాకు కూడా నవ్వొచ్చింది. వాళ్ల మాటల ద్వారా వ్యక్తమైన అమ్మమ్మ వ్యక్తిత్వం నా మనసులో ఒక మహోన్నత రూపాన్ని సంతరించుకుంది. ఆ రోజు అక్టోబర్ 2, గాంధీ పుట్టినరోజు.
కనుక మా కాలేజీకి సెలవు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి టీవీలో గాంధీగారి మీద పాటలు వేస్తున్నారు. ఆయన కొనసాగించిన స్వాతంత్రోద్యమ పోరాటంలోని ఘట్టాలను స్వదేశీ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, గ్రామ స్వరాజ్, క్విట్ ఇండియా మూమెంట్ల గురించి చర్చలు, ఉపన్యాసాలు, కవితలు బయట గాంధీ భవన్లో, గాంధీ చౌక్లో, ఖాదీ భండార్లలో, ఇంట్లో టీవీ స్క్రీన్ మీద ఒకదాని వెంట ఒకటిగా తెగ నడుస్తున్నాయి. స్వాతంత్ర్య పోరాటం అంటే ఏమిటో మా యువతకు మాత్రం బుల్లితెర మీద, సినిమా స్క్రీన్ మీద మాత్రమే తెలుస్తుంది. స్వదేశీ ఉద్యమం అంటే ఏంటి డాడీ అని అడిగాను టీవీ ముందు కూర్చొని డాక్యుమెంటరీ ఫిల్మ్ చూస్తూ. వ్యాపారం చేసుకోవటానికి అన్నట్టు మన దేశంలో అడుగుపెట్టి క్రమక్రమంగా బ్రిటిష్ వాళ్ళు బలపడుతూ మన మీద పెత్తనం చేయటం చూసి గాంధీ స్వదేశంలో తయారైన వస్తువుల్ని వాడాలని ఒక ఉద్యమంలా దేశమంతా లేవనెత్తారు. ఆయన స్వయంగా రాట్నం ముందు కూర్చొని నూలు వడికి అందరూ నూలు వస్త్రాలే ధరించాలని ప్రబోధించారు. కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ అన్నట్టు ఆయన కొల్లాయి గట్టి విదేశీ వస్త్ర బహిష్కరణను కావించి దేశం మొత్తానికి నాయకత్వం వహించి జాతిపిత అయ్యాడు అన్నాడు డాడీ. అవునా అన్నాను నేను ఆశ్చర్యంగా. అంతేకాదు, గాంధీ మార్గంలో నడిచిన వాళ్ళందరూ ఖద్దరు కట్టారు. ఖద్దరు కట్టడం అంటే ఆ రోజుల్లో గొప్ప. అలాంటి వాళ్ళు కనిపించగానే దేశభక్తులు అన్న గౌరవభావం ప్రతి ఒక్కరిలోనూ కనిపించేది అన్నారు డాడీ. ఆ మాటలు నన్ను ఆలోచనలో పడేశాయి. విదేశీ వస్త్ర బహిష్కరణ, ఖద్దరు ధారణ అనుకున్నాను మనసులోనే చాలాసార్లు. డాడీ, నువ్వు గాంధీగారిని చూసావా అని అడిగాను. నేనా? నేనెలా చూస్తాను? ఆయన ఎప్పటివాడో అయితేను. మా తాతగారు మాత్రం ఆ రోజుల్లో గాంధేయవాది అని చెప్తారు. ఖద్దరు పంచకట్టి ఖద్దరు టోపీ పెట్టుకునేవారు. ఆ టోపీని ప్రత్యేకంగా అందరూ గాంధీ టోపీ అనేవాళ్ళు. చేతిలో ఖద్దరు గుడ్డ సంచి పట్టుకుని ఎక్కడికి వెళ్ళినా జనం ఆయన కాళ్లకు వంగి వంగి దండాలు పెట్టేవారట అని డాడీ అంటుండగా మమ్మీ వంటింట్లో నుంచి బయటికి వస్తూ, గాంధీ ఉద్యమాలంటే గుర్తుకొచ్చింది. మా చిన్నప్పుడు ప్రతి వారం మా ఇంటికి తెల్లటి ఖద్దరు చీరలు కట్టుకున్న ఆడవాళ్ళు చేతిలో గ్రామ స్వరాజ్ అని రాసి ఉన్న రేకు డబ్బా పట్టుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళని చూడగానే అమ్మ భక్తిభావం ఉట్టిపడేలా దోసిల్ నిండా బియ్యం తెచ్చి ఆ డబ్బాలో పోసేది. ఒకసారి, ఎవరమ్మా వాళ్ళు అని నేను మా అమ్మని అడిగితే, గ్రామ స్వరాజ్య సేవికలు అని సమాధానం చెప్పింది అంది మమ్మీ ఆసక్తిగా ఆ విషయం వినిపిస్తూ. ఒక్క ఆధారం దొరికితే చాలు అల్లుకుపోగల చలాకితనం ఉన్న నేను మమ్మీ డాడీల ఆ మాటలు వింటూ ఎటెటో ఎంత వెనక్కో వెళ్ళిపోయాను. ఎప్పుడో రామాయణంలో సీతారాములు వనవాసానికి వెళ్తూ నారచీరలు కట్టుకుని వెళ్ళినట్టు ఆ ఇతిహాసంలో చదువుకున్నాం. కానీ ఇప్పుడే కొత్తగా జూడ్తో వస్త్రాలు, చేతి సంచులు, భిక్షాపరుసు వచ్చినట్టు భ్రమపడుతున్నాం. నేత వస్త్రాలకు మన దేశం పెట్టింది పేరు. 6 గజాల చీరను చిన్ని అగ్గిపెట్టెలో పెట్టి విక్టోరియా మహారాణికి బహుమతిగా ఇచ్చిన మన నేత పనివాళ్ల కళాచాతుర్యాన్ని చరిత్ర గొప్పగా చాటి చెప్తుండగా, పత్తి పంటకు, పట్టుచీరల నేతకు పేరెన్నికగన్న మన దేశ సంస్కృతిని మర్చిపోయి కొత్తగా వచ్చిన ఆ నైలక్స్ మిల్లి వస్త్రాల మోజులో నూలు వస్త్రాలను చులకన చేస్తున్నాం. చేతిలోని గుడ్డ సంచి ఒకప్పటి చేనేత పరిశ్రమకు సింబల్గా ఉండటమే కాదు, ఇప్పటి వాతావరణ కాలుష్యానికి చక్కటి పరిష్కారంగా నిలుస్తోందన్న విషయాన్ని నిర్లక్ష్యం చేసి అదేదో పేదవాళ్ళు మాత్రమే వాడేది అన్నట్టు తోలు సంచులను భుజానికి తగిలించుకొని దర్పానికి పోతున్నాం. చేనేత విషయంలో ఇంతటి ఘనచరిత్రను, సంప్రదాయాన్ని, వారసత్వాన్ని కలిగి ఉన్న ఈ గడ్డ మీద పుట్టిన నేను నూలు వస్త్రాలను చిన్నచూపు చూడటం ఎంత సిగ్గుచేటు. ఈ కాలం అమ్మాయిని అయితే మాత్రం నా దేశ ఔన్నత్యాన్ని గురించి తెలుసుకోవలసిన అవసరం, బాధ్యత నాకు లేవా అనుకున్నాను పశ్చాత్తప్త హృదయంతో. ఇంతలో టీవీ స్క్రీన్ మీద కోరస్గా ఒక పాట వినిపించటం మొదలుపెట్టింది.
గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం అంటూ, నాకు తెలియకుండానే నేను వాళ్లతో గొంతు కలిపానని ఆ పాట అయిపోయాక కానీ నాకు తెలియలేదు. దృక్పథం మారితే దృష్టి మారుతుంది, మనసు మారితే మనోజ్ఞత్వం సిద్ధిస్తుంది. ఆ రోజు నేను కాలేజీలో అడుగు పెడుతూనే ఎదురుగా ప్రశాంత్ కనిపించాడు. అతని తెల్లటి కాటన్ డ్రెస్లో నాకు శాంతికపోతం కనిపించింది. అతని భుజాన వేళ్లాడుతున్న గుడ్డ సంచిలో నాకు గాంధీ మహాత్ముడు కనిపించాడు. అతని చిరునవ్వులో నాకు యావత్ ప్రశాంత భారతం కనిపించింది. వారం క్రితమే మేమిద్దరం ప్రాజెక్ట్ సబ్మిట్ చేశాం. అతనిది 50 పేజీల ప్రాజెక్ట్ అయితే నాది 80 పేజీల ప్రాజెక్ట్. డిగ్రీలో తను సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు తీసుకున్నాడు, నేను సంస్కృతం తీసుకున్నాను స్కోరింగ్ సబ్జెక్టు అని. 4 సంస్కృతం పదాలను చిలక పలుకుల్లా నేర్చుకుని వల్లె వేసి పేపర్ మీద పెట్టడంతో సంస్కృతం రాలేదు కానీ మార్కులు మాత్రం వచ్చాయి. అప్పుడు నా దృష్టి ఎప్పుడూ మార్కుల మీదే ఉండేదని నాకు ఇప్పుడు అర్థమవుతోంది. లావణ్య, ఈరోజు మన ప్రాజెక్ట్ మీద చర్చ ఉంటుంది, లెక్చరర్స్ మన వర్క్ ఎలా చేశామో చెప్తారు అన్నాడు. అవును అన్నాను నవ్వుతూ. ఇద్దరం అసెంబ్లీ హాల్ వైపు నడిచాం. అప్పటికే అక్కడ చాలామంది పిల్లలు లెక్చరర్స్ సమావేశమయ్యారు. వేరే టాపిక్ మీద వేరే స్టూడెంట్స్ మినీ ప్రాజెక్ట్ సబ్మిట్ చేశారు. వాతావరణ కాలుష్యం పరిశీలన అనే టాపిక్ మీద ప్రాజెక్ట్ సబ్మిట్ చేసిన వాళ్ళు ప్రశాంత్, లావణ్య అని అనౌన్స్ చేశారు. ప్రశాంత్ ఇది బెస్ట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు లెక్చరర్స్. మనిషి ఎంత స్వదేశీ భావాలు కలవాడో, అతని అలవాట్లు ఎంత పరిశుభ్రంగా ఉంటాయో, అతని ప్రాజెక్టు కూడా అంతే ఉంది. చక్కటి ఉదాహరణలతో, బొమ్మలతో వాతావరణం గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ, నేటి ఆధునిక సమాజంలో రోజురోజుకి పెచ్చి పెరిగి ప్రమాదకరంగా మారుతున్న రకరకాల వాతావరణ కాలుష్యాల గురించి వివరంగా మంచి క్లారిటీతో చెప్పాడు ప్రశాంత్. నేటి ప్లాస్టిక్ వాడకాన్ని, సింథటిక్ వస్త్రాల ఉపయోగాన్ని, తోలు సంస్కృతిని నిరసిస్తూ తులనాత్మక పరిశీలనతో ప్రాచీన కాలానికి వెళ్ళిపోయి అప్పటి ఆరోగ్యకరమైన అలవాట్లను అందరికీ గుర్తు చేశాడు. మన చేనేత పరిశ్రమను, మన మట్టి రాగి ఇత్తడి పాత్రల వాడకాన్ని, ఆనాటి కుటీర పరిశ్రమల ఔన్నత్యాన్ని విశ్లేషిస్తూ ఇలా సాగిపోయింది అతని ప్రాజెక్ట్. గాంధీ స్వదేశీ ఉద్యమం, ఖాదీ ఉపయోగం, గ్రామస్వరాజ్, ఇలా దేన్ని వదిలిపెట్టకుండా అన్నీ కవర్ చేస్తూ అద్భుతమైన ప్రాజెక్ట్ని సబ్మిట్ చేశాడు. లావణ్య ప్రాజెక్టు కూడా బాగానే ఉంది, కానీ ప్రశాంత్ ప్రాజెక్టు తర్వాతి స్థానాన్ని మాత్రమే సంపాదించుకోగలిగింది. లావణ్య, నువ్వు అసలు విషయాల కన్నా అనవసర విషయాలకు నీ ప్రాజెక్టులో ఎక్కువ చోటు కల్పించావు. వేస్టేజీ తీసేస్తే నీది కూడా మంచి ప్రాజెక్ట్ అనే చెప్పాలి అంది లెక్చరర్. ఓకే, థ్యాంక్ యూ మేడం అంటూ మేడం మాటలను మనస్ఫూర్తిగా స్వీకరించింది లావణ్య. ఆ మీటింగ్ ముగిశాక ప్రశాంతి దగ్గరికి వచ్చి చెయ్యి కలిపి కంగ్రాచులేషన్స్ అని అభినందించింది మనస్ఫూర్తిగా. లావణ్య ఏమనుకుంటోందో, ఎలా ఫీల్ అవుతుందో అన్న సందేహంతో ముఖకవళికలను కొంచెం ఇబ్బందిగా పెట్టాడు ప్రశాంత్. యూ డిజర్వ్ ఫర్ ఇట్, నేనేంటో తెలుసుకునే అవకాశం నాకు ఇప్పుడే వచ్చింది. ఒక్క సవరణ 100 తప్పులను మనం గుర్తించేలా చేస్తుంది. ఈ విజయాన్ని ఎంజాయ్ చేయండి ప్రశాంత్, నేను ఒక రకంగా చాలా హ్యాపీగా ఉన్నాను అంది లావణ్య. అతని భుజాన వేళ్లాడుతున్న గుడ్డ సంచి వంక ఇష్టంగా చూస్తూ, చిన్న చిన్న ఆలోచనలు, అంత ప్రాముఖ్యత లేవని అనిపించే అతి చిన్న అభిరుచులు కూడా ఉన్నత వ్యక్తిగా మనిషిని ఎంత ఎత్తును నిలబెడతాయో అర్థమైంది లావణ్యకు. ఇదండి గుడ్డ సంచి కథ, విన్నారు కదా. ఇక ఈ కథ రాస్తున్నప్పటి నా భావాలను, అనుభవాలను మీతో షేర్ చేసుకుంటాను. గుడ్డ సంచి అనగానే ముందు
అందరిలా నాకు ఏముంటుంది రాయటానికి అని అనిపించింది. కానీ ఆలోచించటం మొదలుపెట్టాక పుట్టను కదిలించగానే ఒక్కసారిగా బిలబిలమంటూ చీమలన్నీ బయటికి వచ్చినట్టు ఒకదాని వెంట ఒకటిగా ఆలోచనలు వచ్చి చాలానే ఉంది రాయటానికి అని అనిపించింది. మామూలు గుడ్డ సంచితో కథ మొదలై ఆ తర్వాత ఎటెటో తిరిగొచ్చింది ఆ కథ. పల్లెటూళ్లలో గుడ్డ సంచి వాడకం, పర్యావరణ పరిరక్షణ, గాంధీ ఖాదీ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూమెంట్, స్వాతంత్రోద్యమంలోని కీలక ఘట్టాలు అన్నీ ఒక ప్రవాహంలా వచ్చేశాయి. చివరికి ఈ కథ ఇలా తయారైంది. ఇక చెప్పటానికి ఏమీ మిగలలేదన్నంతగా చెప్పానని అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో అది పద్మావతి గారితో పాటు మీరు కూడా చెప్తే వింటాను. ఇక ఉంటానండి. కథ విన్నందుకు అందరికీ ధన్యవాదాలు.